మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం చెల్లెలు ముంబై గాడ్ మదర్ హసీనా పార్కర్ కథ మీలో ఎంతమందికి తెలుసు? అసలు ఆమె క్రైమ్ ప్రపంచంలో ఎలా అడుగుపెట్టింది? ఈరోజు క్రైమ్ కథలో మహారాష్ట్రలోని రత్నగిరిలో 1959లో జన్మించింది హసీనా పార్కర్. మొత్తం 12 మంది పిల్లల్లో 7వ సంతానం హసీనా. హసీనా కంటే ముందు పుట్టిన 6గురిలో ఒకడు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. తమ్ముడితో కలిసి దావూద్ డీ కంపెనీ మొదలుపెట్టి క్రిమినల్గా మారిన మాఫియా డాన్గా ఎదిగిన దావూద్ ఎప్పుడూ తన చెల్లెళ్ళు సయీదా, ఫర్జానా, ముంతాజ్, హసీనాలను క్రైమ్లోకి రానివ్వలేదు. మరి హసీనా క్రిమినల్గా ఎలా మారింది? ముంబైని ఏలే క్రైమ్ క్వీన్గా ఎలా ఎదిగింది? హసీనా పార్కర్ ముంబై గాడ్ మదర్ అన్న దావూద్ క్రిమినల్గా మారి డీ కంపెనీ మొదలుపెట్టినా చెల్లెళ్ళు ఎప్పుడూ క్రైమ్లోకి రావాలనుకోలేదు. అందరూ పెళ్లిళ్లు చేసుకుని వాళ్ల వాళ్ల జీవితాలు జీవించేవాళ్లు. హసీనా కూడా ఇబ్రహీం పార్కర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. కానీ 1991లో ఇబ్రహీంని అరుణ్ గౌలీ గ్యాంగ్ కాల్చి చంపడంతో హసీనా జీవితం మారిపోయింది. తన బావను చంపేశారని తెలియగానే రంగంలోకి దిగిన దావూద్ ఇబ్రహీంని కాల్చి చంపిన మెయిన్ షూటర్ జేజే హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికక్కడే చంపేయించాడు. ఆ షూటౌట్లో మరో షూటర్ సలియన్ తప్పించుకుని పారిపోయాడు. భర్త చనిపోవడంతో హసీనా గోల్డాన్ నాగ్పాదాలోని హాల్ అపార్ట్మెంట్లోకి మకం మార్చింది. దావూద్ చెల్లెలు కావడం, చెల్లెలి కోసం దావూద్ జరిపించిన షూటౌట్తో ఆ మొత్తం ప్రాంతంలో హసీనా పేరు తెగ వినిపించేది. చుట్టుపక్కల ఉండే జనాలు తమకు ఏ సమస్య వచ్చినా హసీనా దగ్గరకు వెళ్లడం మొదలుపెట్టారు. చిన్నగా హసీనా పార్కర్ కాస్త ఆపా అంటే అక్కగా మారి చిన్న స్థాయి ఓ క్రైమ్ సిండికేట్ నడపడం మొదలుపెట్టింది. అద్దెకున్న ఇంటినే ఆక్రమించి ఓనర్ని వెళ్లగొట్టింది. ఎంతోమంది బిల్డర్లు హసీనా అండతో పేదవాళ్ల ఇళ్లను ఆక్రమించుకునేవాళ్లు. అధికారులు కూడా ఆమెకు ఎదురు చెప్పడానికి భయపడేవాళ్లు. ఆమెను ఏమైనా అంటే దావూద్ ఇబ్రహీం ఎక్కడ రంగంలోకి దిగుతాడో అని భయం. మాఫియా కింగ్ చెల్లెలు కావడంతో బాలీవుడ్ కూడా ఆమెకు దగ్గరైంది. ఎన్నో బాలీవుడ్ సినిమాలకు రష్యా, గల్ఫ్ దేశాల్లో ఓవర్సీస్ రైట్స్ గురించి కూడా హసీనా దగ్గరుండి లావాదేవీలు చేసేది. దావూద్ అటు దుబాయ్ నుంచి మాఫియాను నడిపిస్తుంటే ఇక్కడ ఆప అంతా చూసుకునేది. కానీ దావూద్ ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తనకు తెలీదని పోలీసులకు చెప్పేది. దానికి తోడు తన అక్రమాలకు అడ్డొచ్చిన వాళ్లని అడ్డు తొలగించేసేది. దందాలు, ఎక్స్టార్షన్, కిడ్నాపింగ్, స్మగ్లింగ్, ఇలా చాలా వ్యాపారాలు మొదలుపెట్టింది. వీటన్నిటికీ సంబంధించి దాదాపు 88 కేసులు హసీనాపై పెట్టారు పోలీసులు. ఇన్ని కేసులున్నా తన జీవితం మొత్తంలో హసీనా ఒకే ఒక్కసారి కోర్టులో అడుగుపెట్టిందంటేనే ఆమె ఏ స్థాయిలో ముంబై క్రిమినల్ సామ్రాజ్యాన్ని శాసించేదో అర్థం చేసుకోవచ్చు. బలమైన ఆధారాలు లేకపోవడం, సాక్షులెవరూ సాక్ష్యం చెప్పకపోవడంతో హసీనాను పోలీసులు ఏం చేయలేకపోయేవాళ్లు. దీంతో కొన్నేళ్లలోనే హసీనా 5,000 కోట్ల ఆస్తులను అక్రమంగా దోచుకుంది. 2005లో హసీనా పాస్పోర్ట్ని రిజెక్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. 2006లో ఆమె పెద్ద కొడుకు డానిష్ గోవా నుంచి వస్తూ ఓ రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో చాలా కృంగిపోయింది హసీనా. అయినా క్రైమ్లు మాత్రం ఆపలేదు. ఆ తర్వాత కూడా దాదాపు 12 ఏళ్లపాటు క్రైమ్ సామ్రాజ్యాన్ని ఏలిన హసీనా 2014 జులై 6న 55 ఏళ్ల వయసులో రంజాన్ ఉపవాసం చేస్తూ సడన్ హార్ట్అటాక్తో చనిపోయింది. అలా ఓ క్రైమ్ క్వీన్ కథ ముగిసింది. ఇక ఈ హసీనా పార్కర్ బయోగ్రఫీనే శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో 2017లో సినిమా కూడా తీశారు. చివరి వరకు ఎన్ని క్రైమ్లు చేసినా ఆమెను ముంబై పోలీసులు మాత్రం ఏం చెయ్యలేకపోవడమే ఇక్కడ నిజంగా అంతుబట్టని ప్రశ్న. ఇది ముంబై క్రైమ్ క్వీన్ హసీనా పార్కర్ స్టోరీ. రేపు మరో క్రైమ్ కథతో మళ్ళీ కలుద్దాం.